हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। अंदर एला बहुत चाल बहुत मेरा बहुत मनस्फूर्ति को रोजे काटन लैन ब्लौज कटाजे मुद्दे पेना इधर लैन अतकारे काटन रेड काटने का बट्टी ये मुतकार नार्मल वेरे क्लाथ खचिता उतकन लेदे अ मुड़तल कदा उतका मुड़तल इंका कस्टमर्स इधी ब्लौज मिस्टेक मल्ल काबी मन मुदे जाग्रत उंपारटेंट लैन उतकते मन के प्रॉब्लम अनेवन इंका काटन दाक अवसर ले ఇంకా నేనైతే సీజన్ లో అయితే బ్లౌజ్లు ఒకప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకునేదాన్నో మీ తోటైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా। రోజుకి ఒక 10 బ్లౌజ్లు కుట్టుకోవాలన్న టార్గెట్ ఉన్నప్పుడు టైం టేబుల్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, మళ్ళీ ఇంకా మనం ఎట్లాంటి టిప్స్ వాడుకుంటూ మనము 10 బ్లౌజ్లు కుట్టుకోవచ్చు అన్న టాపిక్ తోటైతే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట। ఎందుకు అంటే మీకు కూడా ఎవరకైనా యూస్ కావచ్చు ఈ టిప్స్ అనేటి, మీరు కూడా యూస్ చేసినట్టైతే మీరు కూడా అన్ని బ్లౌజులు కుట్టుకోవచ్చన్న ఆలోచన తోటైతే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట। వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి। ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫస్ట్ మనం ఏ బ్లౌజులు కుట్టుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ మన దగ్గర మిషన్ అనేది చూసుకోవాలి। మీ దగ్గర ఏ మిషన్ ఉంది, చిన్న మిషన్ ఉందా పెద్ద మిషన్ ఉందా అనేది చూసుకోవాలన్నమాట। చిన్న మిషన్ ఇప్పుడు చాలా మంది అయితే ఇంట్లో కుట్టుకోవడానికి అనేసి మాత్రమే చిన్న మిషన్ తెచ్చుకుంటారు అన్నమాట। అట్లాంటి మిషన్లపైన 10 బ్లౌజులు కుట్టడం అంటే కొంచెం కష్టమే, అంటే కొంచెం టైం టేబుల్ కరెక్ట్ గా ఫాలో అయినట్టైతే మాత్రం ఖచ్చితంగా కుట్టుకోవచ్చు। అంటే మార్నింగ్ ఒక 8:00 నుంచి నైట్ 10 వరకు కుట్టుకోవాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కుట్టుకోవచ్చు। అయితేది దానికన్నా ముందు మనం అట్లా కుట్టుకోవాలనుకున్న దానికన్నా ముందు ఫస్ట్ మన దగ్గర మిషన్ ఇంపార్టెంట్ కదా, చిన్న మిషన్ ఉంటే మాత్రం కొంచెం చూసుకోవాలన్నమాట। అంటే మనము చిన్న మిషన్ ఉన్నప్పుడు దానికి ఇట్లాంటి రిపేర్స్ అనేది లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి। కొన్ని మిషన్స్ ఏందంటే చిన్న మిషన్స్ ఊకే రిపేర్స్ ఇస్తాయన్నమాట, అయితే అట్లాంటి మిషన్స్ అయితే మనకు కొంచెం ఇబ్బందే ఉంటది। 10 బ్లౌజులు కుట్టుకోలేమిలే గాని మరి 7 బ్లౌజులు 8 బ్లౌజులు అయితే కుట్టుకోవచ్చు। మనకు చిన్న మిషన్ కాకుండా ఒక కొంచెం పెద్ద మిషన్ అయితే చాలా బాగుంటదన్నమాట। అంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటది, ఎంత కుట్టినా కూడా చిరాకు రాకుండా స్మూత్ గా ఉంటది, సౌండ్ కూడా ఎక్కువ రాదు కదా। దానివల్ల కొంచెం మనకు ఎంత కుట్టినా కూడా చిరాకు రాకుండా ఇంకా కుట్టినా అవుతే కుట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటదన్నమాట। అయితే మనం ముందు రోజే ఒక రోజు ముందు రోజే బ్లౌజులు అన్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట। మనం కుట్టాలనుకున్న రోజు అయితే ముందు రోజే నైట్ అన్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి బ్లౌజులు। కట్ చేసుకొని పెట్టుకునేటప్పుడే ఒక చిన్న టిప్ అనేది ఫాలో అవ్వాలి, ఎందుకంటే మనకు మిషన్ పైన మళ్ళీ జాయిన్ చేసి పనే ఉండకుండా ఒక చిన్న టిప్ ఫాలో అయినట్టైతే మీరు 10 బ్లౌజులు కాదు కదా ఇంకెక్కువే కూడా కుట్టేసుకోవచ్చు అన్నమాట। ఏంటిదంటే ఇప్పుడు చాలా మంది బోటెక్ షాపులలో అయినా గాని కూడా గమ్ బాటిల్ ఒకటి మనకు గమ్ బాటిల్ తోటైతే లైనింగ్ పీస్ ని మెయిన్ పీస్ ని అయితే జాయిన్ చేస్తారు। ఇప్పుడు మీరు చాలా మంది కూడా చూడొచ్చు యూట్యూబ్ లో చాలా వీడియోస్ వచ్చాయి అన్నమాట గమ్ బాటిల్ తోటి మనము లైనింగ్ పీస్ ని మెయిన్ పీస్ ని ఇట్లా జాయిన్ చేసుకోవాలో, మన ఛానల్ वीडियो उवाले मेल्ल चेक चूँगी आ गम बॉटिल तो कटिंग से फस्ट मेन पीस लाइनिंग पीस जॉइंट चेयंगे इंक एक्स्ट्रा उ क्लाथ मोत्तम मन कटिंग से पक्को अंत कटो इंका मनमे पक्क पेटेकन एंटे मन मिशन कुटा मिशन कुटा की स्टार्ट फस्ट मन जॉइंट पन लेकिन डैरक्ट मन टक्स कुटू इंक हाँ जॉइंटू शोलडर जॉइंटों अट्ला पनले उ इंका टक्स कुटकोनी शोलडर जॉइंटनी इंका बेल्ट पट्टी क्रास् पट्टी इला जॉइन पने मतमे इंका लाइन पीस मेन पीस जॉइन पने चूसन मेन टिपे इधन मन फास्ट कुटेसकाले फस्ट गम बाटिल वाँवी फास्ट आई फिनी चाल नीट ब्लौज इला मुड़ता रहा फिनी चाले चाल नीट उन्मासार ट्रई से चूँगी। ఇంకొకటి మనం 10 బ్లౌజులు కుట్టుకోవాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు అంటే మనకు సీజన్ లోనే ఎక్కువ ఉంటాయి, నార్మల్ టైం లో ఎక్కువ ఏముండే బ్లౌజులు, ఇంకా సీజన్ లో మనకు ఎన్ని కుట్టినా కూడా టైం అనేది సరిపోదన్నమాట, ఇంకా బ్లౌజులు వస్తూనే ఉంటాయి మనకు వీలుగాక కొంతమంది కస్టమర్స్ ని పంపిస్తాం అన్నమాట వాపస్. అట్లా వాపస్ పంపేయడం వల్ల కస్టమర్స్ కూడా వెళ్ళిపోతారు, మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కుట్టుకొని తర్వాత మనం ఖాళీగా ఉండడానికన్నా కస్టమర్స్ ని వచ్చిన వాళ్ళని రిటర్న్ పంపించకుండా మన దగ్గరనే ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట। అట్లాంటప్పుడు కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ఒక 2-3 రోజులు మాత్రమే ఉంటది ఈ రిస్క్,
అయినా పర్లేదు, కొంచెం టైం టేబుల్ ఫాలో అవ్వకుంటూ మాత్రం కుట్టుకుంటే ఎన్ని బ్లౌజులు అయినా కుట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ పొద్దున్నే మనం ఒక 5:30కి 6కి లేచినా కానీ మాక్సిమం అయితే 5:30కి లేవడానికి ట్రై చేయండి. లేచి ఒక 8 o'clock వరకు అయితే పనంతా కూడా కంప్లీట్ చేసుకొని, ఇంకా చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ చిన్నపిల్లలు లేని వాళ్ళకైతే కొంచెం ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. 8 o'clock వరకే మీరు మొత్తం కూడా పనంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా టిఫిన్ చేసేసి ఒక 10 o'clock వరకు ఒక 3 బ్లౌజులు కుట్టుకోవాలన్న టార్గెట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇన్ని బ్లౌజులు కుట్టుకోవాలి అన్న టార్గెట్ పెట్టుకుంటూ ఇంకా మధ్య మధ్యలో మిషన్ నుంచి అయితే లో లేవకుండా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. లేవకుండా ఉండేటట్టుగా చూసుకొని ఇంకా ఫాస్ట్గా కుట్టేసుకుంటూ పోవడమే. అంటే మనము ఆల్రెడీ గంబాటిల్తో అతికించుకుంటాం కాబట్టి మనం లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసే పని ఉండదు కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది ఎందుకు అంటే మనకు ఇక్కడ బ్లౌజ్ కుట్టే దాంట్లో ఎక్కువ టైం పట్టేదంటే లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని జాయిన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. మనం గంబాటిల్తో ఆల్రెడీ నైటే అతిక పెట్టుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇంకా టైం అనేది మనకు చాలా సేవ్ అవుతుంది అన్నమాట. అది ఇంకొకటి, బ్లౌజులు ఎక్కువ కుట్టాలన్న ఆలోచన ఉన్నప్పుడు మాత్రం మనము బ్లౌజులు మాత్రం మనమే హెమ్మింగ్ మాత్రం అస్సలు చేయొద్దు అనమాట. పక్కన వాళ్ళకి ఇచ్చేయాలి, కుట్టినే కుట్టినట్టు ఎవరికైనా హెమ్మింగ్ వాళ్ళకి ఇచ్చేసి కొంచెం బ్లౌజ్కి ఎంత ఇస్తామో అమౌంట్ అని మీ ఏరియాని బట్టి వాళ్ళకి ఇచ్చేసినట్టయితే వాళ్ళు హెమ్మింగ్ కూడా కొంచెం చేసేస్తుంటారు ఫాస్ట్గా. మీరు కూడా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే వర్కు మనం అది ఇది రెండు కంటిన్యూ చేస్తున్నప్పుడు మాత్రం మనకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట. ఒకటే వర్క్ని కంటిన్యూగా చేయాలి అంటే మనం ఇప్పుడు బ్లౌజులు కట్ చేసుకొని కుట్టడమే మన టార్గెట్ కాబట్టి నైట్ కటింగ్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఒకటే తిరిగి కట్ చేస్తుంటే అది ఫాస్ట్గా అయిపోతుంది. స్టిచ్చింగ్ చేస్తుంటే ఒకటే తిరిగి స్టిచ్చింగ్ చేస్తుంటే ఈ పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అట్లా మనం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అక్కడ కూడా కొంచెం స్లో అవుతుంది కాబట్టి కటింగ్ ఒకటేసారి పెట్టేసుకోండి, కటింగ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. స్టిచ్చింగ్ అయితే ఒకటేసారి స్టిచ్ చేసుకోరా, అంటే మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. మధ్యలో లేచి ఇంకా మళ్ళీ ఒక బ్లౌజ్ కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవడం అట్లా మాత్రం అస్సలు చేయదు, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒకటేసారి అన్ని కటింగ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఏవేవి స్టిచ్ చేయాలనుకుంటారో అవన్నీ కూడా ఒకటేసారి కటింగ్ చేసుకొని పెట్టుకొని తర్వాత స్టిచ్చింగ్ అన్నీ ఒకటేసారి చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ ఇంపార్టెంట్, మిషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మిషన్కి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి. మనకు పెద్ద మిషన్ అయితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. జాక్ మిషన్ తీసుకున్న వాళ్ళకైతే అసలే ప్రాబ్లం ఉండదు అనమాట. 10 బ్లౌజులు కాదు కదా, 20 బ్లౌజులు కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కుడతారు కదా, అట్లాంటి వాళ్ళకైతే 10 బ్లౌజులు కాదు 20 బ్లౌజులు కాకపోయినా అట్లీస్ట్ ఒక 15 బ్లౌజ్ అయినా కుట్టుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద షాపులు నడిపిస్తుంటారు కదా, వాళ్ళకు చేతి అనేది అంటే కుట్టడానికి కుట్టి 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 ఫాస్ట్ ఫాస్ట్ కుట్టేస్తారు అనమాట. చేతి అనేది చాలా ఈజీగా తిరుగుతుంటుంది ఫాస్ట్ కుట్టేయడానికి. వాళ్ళకి ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు ఎందుకంటే జాగ్ మిషన్ అనేది రిపేర్స్ అస్సలు ఇయ్యదు. దానిపైన కుట్టిన అవతికి కుట్టాలనిపిస్తుంది, తినాలన్న ఆలోచన కూడా రాకుండా కుట్టేస్తుంటారు అనమాట జాక్ మిషన్ పైన. అట్లాంటి మిషన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా నో ప్రాబ్లం. నా దగ్గర పెద్ద మిషన్ ఉంది కదా, పెద్ద మిషన్ పైన అయినా కూడా నేను సీజన్లో అయితే 10 బ్లౌజులు కుట్టుకోవాలంటే కుట్టేస్తా. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం చిన్న బాబు ఉండు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది. నైట్ టైంలో ఎక్కువసేపు మెలకు ఉండాల్సి వస్తుంది అనమాట. అట్లాంటప్పుడు మనం కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా, పిల్లలు ఉన్నప్పుడు హెల్త్ కూడా చూసుకోవాలి కదా. హెల్త్ని చూసుకుంటూ మరి ఇట్లాంటి బ్లౌజులు అయితే మనం కుట్టేసుకున్నట్టయితే మనకైతే ఎన్ని బ్లౌజులు అంటే అన్ని బ్లౌజులు కుట్టేసుకోవచ్చు. సీజన్లో మాత్రం మనం ఖచ్చితంగా ఇట్లాంటి టైమింగ్సే ఫాలో అవ్వాలి. అన్సీజన్ అంటే మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలో మాత్రం ఖచ్చితంగా హెల్త్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ముందే తిని పడుకోవడం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఇంకా సీజన్లో మాత్రం ఈ టైం టేబుల్స్ అయితే ఫాలో అయ్యి ఇంకా తర్వాత అన్సీజన్లో కూడా సీజన్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ ఇంకా మనం మామూలుగా అన్సీజన్లో ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ హెల్త్ను చూసుకోవాలి, ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చూసుకోవాలన్నమాట. ఇట్లాంటి టిప్స్ ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా డైలీ 10 బ్లౌజులు అయితే కుట్టేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.